అంటే నేను మొట్టమొదట హైదరాబాద్ వచ్చిన సత్యనారాయణ గారికి కథ చెప్పాను. అలాగే నేను హోసన్ మోడ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళ రమ ఫిల్మ్స్కే మొదట నేను పనిచేశాను. అలాగే ఆయన డైరెక్ట్గా నేను రచయితగా ఆయన సినిమాలకి పనిచేయలేదు, కానీ సహరచయితగా ఉన్నప్పుడు ఆయన సినిమాలకి చాలా వాటికి పనిచేశాను. ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. దీంతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప నటుడు, తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునే నటుడు. ఆయన బతకడం ఒక పండగ. ఇలాంటి వాళ్ళు పది ఇందాక చిరంజీవి గారు ఆయన భార్యతో చెప్తున్నారు, ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు, ఏ రకమైన కంప్లైంట్లు లేవు అని కరెక్ట్గా చెప్పారు సార్. సో ఆయన నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు నిజంగా మనందరికీ ఆ లోటు ఎప్పటికీ పోడ్చలేంది. చిరంజీవి గారు ఆవిడతో చెప్తున్నారు, మనందరికీ వ్యాపకాలు ఉంటాయి, మేము మా జీవితాలకు వెళ్ళిపోతాం, కానీ ఆయనతో మీరు గడిపిన సహజీవనాన్ని మాత్రం ఎవరు ఆ లోటును పోడ్చలేరని చాలా గొప్పగా చెప్పారు సార్. సో ఆవిడ లోటును మాత్రం ఎవరు పోడ్చలేరు. అందుకనే వారి కుటుంబ సభ్యులకి తెలుగు సినిమా పరిశ్రమ తరఫున, వాళ్ళ తెలుగు ప్రేక్షకుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ తాలూకు జెస్చర్ చాలా 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 గొప్పది. ఆ ప్రభుత్వానికి కూడా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. కైకాల సత్యనారాయణ గారు నవరస నట సార్వభౌములు, ఆయన పౌరాణికాలు, జానపదాలు అన్ని చిత్రాలు పనిచేసాయి. నేను మేకప్ మ్యాన్గా ఉన్నప్పుడు మా గురువుగారు ఆయన పర్సనల్, నేను ఆయన జిగ్గులు అన్నీ పనిచేశాను. తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత నా సినిమాలో సంకల్పం సినిమాలో యాక్ట్ చేశారు. ఇవాళ ఆయన ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ క్యాన్సిల్ చేసి వెంటనే వచ్చాను ఇక్కడికి. ఆయనకి నా ప్రగాఢ సానుభూతి.